న్యాయపరమైన తమ డిమాండ్లను ఈ ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో దశల వారీగా ఉధృత ఆందోళనలు చేపడతామని పిఠాపురం మండల విఆర్ఎస్ సంఘం అధ్యక్షుడు సీలి అప్పలస్వామి హెచ్చరించారు. వేతనం పెంపు తదితరమైన తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ విఆర్ఎల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఎలు 3 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షను విరమించి ధర్నా చేపట్టారు. అంతకు ముందు వారి దీక్షకు పిఠాపురం బీజేపీ నాయకులు బుర్రి మురళీధర్రావు, పసిప్లేటి సత్యబాబు, తోటి ఏడుకొండలు, ఓలేటి వెంకటేశ్వరరావు, సాంగిభావన్ తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ఎ మండల కమిటీ అధ్యక్షుడు అప్పలస్వామి, బీజేపీ నాయకుడు బుర్రి మురళీధర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎలు వేమగిరి లాజరు, దడాల కృష్ణమూర్తి, కమ్మర రాజారత్నం, కోరమాటి శాంతమ్మ, గాంధరపు రాజు, మూర్త సూర్యబాబు, కక్కడ నాగేశ్వరరావు, ఇరుగుల పెదలక్ష్మి, బండి అబ్బులు, గాలింకి శేషారత్నం తదితరులు పాల్గొన్నారు. మా బాధల మా ఇబ్బందులు నిమస్తం ధర్నా చేయడానికి ప్రారంభించాం. ఈ రోజుతో లాస్ట్ అండి. మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించమని ఒకటే కోరిక. పిఆర్ఏలకి కనీసం వేతనం 1,000 ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న సుమారుగా మాకు ఒక 15 మంది వరకు చాలా ఇబ్బందులు పడుతూ మంచాల మీద ఉన్నారండి. వాళ్ళకి కొడుకులు కూతుళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి కూడా ఆ పోస్టులు భర్తీ చేయాలని ఒక 3వ కోరిక అండి. కరోనా ఇబ్బందుల్లో ఈ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెట్టి ఒక నెల జీతం 10,200 రూపాయలు మాకు కడితేనే కానీ జీతం ఇవ్వని చెప్పి ఆఫ్ చేయడం జరిగిందండి. మళ్ళీ అక్కడెక్కడ కూడా బతిమాలుకుని ఏదో విధంగా ఒక నెల జీతం పాస్ చేయించుకుని మళ్ళీ కట్టిన తర్వాత 2 నెలల జీతం కూడా పాస్ చేయడం జరిగిందండి. ఇటువంటి ఇబ్బందులు, నెల నెల జీతాలు కూడా సరిగా క్లియర్గా ఇవ్వటం లేదు, జీతాలు కరెక్ట్గా వచ్చేలాగా ఇలాంటి ఇబ్బందులు, అంటే డిఎని 300 నుంచి కట్ చేసేసి మమ్మల్ని ఎందుకునో, మాకు ఏ విధమైన జీవో పెట్టారు, ఏ విధంగా జరిగింది మాకు పూర్తిగా అర్థం కాని విషయాలండి. దాని మీద మాకు సరైన పద్ధతుల్లో మాకు నడిపించమని మా డిమాండ్లు అండి ఇవి. ఇది ఏ కారణ సాధన జరగకపోతే 19వ తారీఖున హైదరాబాద్ ఆఫీస్లో ధర్నా చేస్తామండి. అలాగనే 26వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్ ఉంటాడండి. అలాగనే ఏ కారణ సాధన అప్పుడు కూడా మమ్మల్ని స్పందించకపోతే విజయవాడ సీఎం ఆఫీసు కూడా వెళ్ళి మా శ్రమలన్నీ అక్కడ తెలియజేసుకుంటామని తెలియజేస్తున్నామండి. మాకు మాత్రం మీరు అన్ని విషయాల్లో కూడా సవ్యంగా సక్రమంగా జరిగేలాగా ఏర్పరచమని గవర్నమెంట్ వారిని కోరుకు నేను చాలా తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట వాగ్దానం ఉంది. అలాంటి వాగ్దానంలోనే ఇక్కడ విఆర్ఓలుగా, గ్రామ సేవకులుగా, గ్రామ యొక్క నౌకరులుగా పనిచేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ తాలూకా వారు, వారికి మీరు ఎన్నికల్లో వాగ్దానాలు అనేక రకాలుగా చేశారు. వారు ఈరోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. వారికి జీతభత్యాలు సరిగ్గా లేవు. వారి ఉద్యోగాలను గుర్తించి మీరు విఆర్ఓలుగా ప్రమోషను గత ప్రభుత్వాలు ఇచ్చాయి, కానీ ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పటికీ ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. వీరందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంఘీభావం తెలపడానికి మరి సిద్ధమయ్యాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించడానికి, వారి తరఫున పోరాటం చేయడానికి ముందుకు వస్తుంది. విఆర్ఓలే కాదు, ఏ ఒక్క ఉద్యోగాల్లోనే సరే ఈరోజు గ్రామ వాలంటీర్లకి 5,000 ఇచ్చి వారి యొక్క విద్యని ఉన్నతిని కూడా దోచుకుని ఈరోజు 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చి ఉద్యోగులుగా వారిని గుర్తిస్తున్నారు. నిజమైన గ్రామ సేవకులు కానీ వీళ్ళందరినీ కూడా మరి ఉద్యోగులుగా గుర్తించకుండా తీసేసే ప్రయత్నాలు, వారికి జీతాలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సక్రమమైన పద్ధతి కాదని గ్రామ సచివాలయంలో కానీ ఎక్కడ ఏ సచివాలయం ఉన్నా కానీ మరి ఉద్యోగులు లేదే ఏ ఒక్క కార్యక్రమాలు నడవవు. అలాంటి ఉద్యోగులు మీరు బాధ పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి బాధలు తొలగించి ఎక్కడి నుంచైనా సరే ప్రభుత్వం సజావుగా నడవడానికి ఆ అధికారి యంత్రాంగాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించాలని భారతీయ జనతా పార్టీ వారిని మేము డిమాండ్ చేస్తున్నాం.